హాయ్ గైస్, వెల్కమ్ టు టీచర్ అండ్ వెంకటేష్. ఇండియా బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగబోయే వేదిక కాన్పూర్లోని గ్రీన్ పార్క్ ఓవల్. ఆ స్టేడియం పేరు గ్రీన్ పార్క్ ఓవల్, కానీ అక్కడ పిచ్ బ్రౌనిష్గా ఉంటుంది అండ్ యూజువల్లీ ఇట్ హెల్ప్స్ స్పిన్నర్స్. సో ఈసారి కూడా అది ఎక్సెప్షన్ ఏం కాబోదు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ చెన్నైలో కూడా ఎప్పుడు స్పిన్ ట్రాక్ ఉంటుందని మనం చూసి తెలుసు, కానీ చెన్నైలో మనం ఒక రెడ్ సాయిల్ పిచ్ చూసాం, దాని మీద ఫాస్ట్ బౌలర్స్కి చాలా వరకు హెల్ప్ ఉండడం అనేది మనం చూసాం. కానీ గ్రీన్ పార్క్లో అలా ఉండే అవకాశం లేదు, ఎందుకంటే అక్కడ రెడ్ సాయిల్ పిచ్ కాదు. అక్కడ రెండు పిచ్చెస్ తయారు చేస్తారని మనకు వార్తలు వస్తున్నాయి, కానీ మ్యాచ్ విల్ బి ప్లేడ్ అని బ్లాక్ సాయిల్ పిచ్ అని మనకి వార్తలు వస్తున్నాయి. సో స్పిన్నర్స్కి అనుకూలించవచ్చు. గతంలో కూడా ఇక టెస్ట్ మ్యాచ్ జరిగింది, చాలా సంవత్సరాలు అయింది, 3 ఏళ్ళు అయింది. 2021లో న్యూజిలాండ్తో టెస్ట్ మ్యాచ్ అయింది, అప్పుడు కూడా స్పిన్నర్సే రాణించారు. అంతకుముందు కూడా ఎప్పుడు కూడా స్పిన్నర్స్కే అక్కడ ఎక్కువ హెల్ప్ ఉండే అవకాశం ఉంది. వర్షం థ్రెట్ కూడా ఉంది అక్కడ, వర్షం థ్రెట్ కూడా ఉంది. సో అవుట్ అండ్ అవుట్ ర్యాంక్ టర్నర్ ఏమి ఉండదు, స్లో అండ్ లో పిచ్ ఉంటుంది. ఇప్పుడు చెన్నైలో మనం చూసామంటే పిచ్ హాస్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ బౌన్స్. ఆ బౌన్స్ బౌత్ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా ఎంజాయ్ చేశారు, కానీ ఇక్కడ అలాంటి బౌన్స్ ఉండకపోతే స్లోగా ఉంటుంది, పిచ్ స్లోగా ఉంటుంది. సో అన్ని రకాల కండిషన్స్కి మన వాళ్ళు అలవాటు పడాలన్నట్టుగా ఇక్కడ ఒక డిఫరెంట్ పిచ్ తయారు చేసినట్టు మనకి అర్థమవుతుంది. సో మరి పిచ్ కనుక స్పిన్నర్స్కి అనుకూలిస్తే బుమ్రా ఉండాల్సిన అవసరం ఉందా? లేదు కదా. బుమ్రా లాంటి బౌలర్ని మనం ఫ్రెష్గా పెట్టాలి. ఎప్పుడు మనం నవంబర్ చివరిలో ఆస్ట్రేలియా వెళ్తున్నాం బోర్డర్ బాస్కెట్ ట్రోఫీ 5 టెస్ట్ మ్యాచ్లు ఆడడానికి, అక్కడ 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాలంటే ఇప్పుడు ఇండియాలో జరగబోతున్న 5 టెస్ట్ మ్యాచ్లు, బంగ్లాదేశ్తో 2 టెస్ట్ మ్యాచ్లు, ఆ తర్వాత న్యూజిలాండ్తో జరిపే 3 టెస్ట్ మ్యాచ్ల విషయంలో బుమ్రాని అన్ని మ్యాచ్లు కాకుండా అతని వర్క్లోడ్ మేనేజ్ చేయాలి. సో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో అతను ఎక్కువ ఓవర్లు వేయలేదు, ఈ బోల్డ్ జస్ట్ 21 ఓవర్స్. ఫస్ట్ ఇన్నింగ్స్లో 11 ఓవర్లు వేసాడు, 4 వికెట్లు తీశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో 10 ఓవర్లు మాత్రమే వేశాడు, 1 వికెట్ తీశాడు. సో పెద్దగా అతన్ని ఏమి స్ట్రెచ్ చేయలేదు. అది కూడా రోహిత్ శర్మ యూజ్డ్ హిమ్ ఇన్ షార్ట్ బస్ట్ బస్ అంటే ఒక్క స్పెల్లో 3 లేదా 4 ఓవర్ కంటే ఎక్కువ వెళ్ళదు. అతను పెద్దగా అలసిపోవడం కానీ పెద్దగా స్ట్రెయిన్ అవ్వడం కానీ ఏం జరగలేదు. టెస్ట్ మ్యాచ్ కూడా మనకు తెలుసు కదా, 3.5 రోజుల్లో ముగిసిపోయింది. సో దెర్ ఈస్ నో రీజన్ టు రెస్ట్ బుమ్రా యాక్చువల్లీ, ఎందుకంటే పెద్దగా అక్కడ అలసిపోయింది లేదు. చెన్నై వెదర్ కూడా సర్ప్రైజింగ్లీ ఇట్ వాస్ బెటర్ డ్యూరింగ్ ది టెస్ట్ మ్యాచ్, అట్లీస్ట్ ఆన్ కపుల్ ఆఫ్ డేస్. కాస్త ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి, పెద్ద చల్లగా ఉందని అన్న చెన్నైలో హ్యూమిడిటీ ఇట్ టేక్స్ యువర్ ఇట్ స్టాల్, అది కరెక్టే. కానీ వెదర్ వాస్ రిలేటివ్లీ బెటర్ ఇన్ చెన్నై. తర్వాత 21 ఓవర్లు మొత్తం టెస్ట్ మ్యాచ్లు వేయడం అంటే పెద్ద స్ట్రెయిన్ కానీ బర్డెన్ కానీ ఏ బౌలర్కి కాదు. సో బుమ్రా ఫ్రెష్గానే ఉన్నాడు, అతన్ని ఈ టెస్ట్ మ్యాచ్ కూడా ఆడించవచ్చు, అది జనరల్ ఫీలింగ్ కరెక్టే. కానీ ఏంటంటే పిచ్ కనుక పిచ్లో దెర్ ఈస్ నథింగ్ ఫర్ ద ఫాస్ట్ బౌలర్స్. అతను రివర్స్ స్వింగ్ చేస్తాడు, అన్నీ చేస్తాడు, బాగానే ఉంది. చెన్నైలో రివర్స్ స్వింగ్ వాజ్ నాట్ హ్యాపెనింగ్, ఓకే ఇక్కడ రివర్స్ స్వింగ్ కావచ్చు, రివర్స్ స్వింగ్ కావచ్చు. లేకపోతే ఇనీషియల్గా ఒకవేళ మనం టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేస్తే మనకి ఆ న్యూ బాల్ హెల్ప్ ఉంటుంది, ఎందుకంటే మార్నింగ్ ఫ్రెష్నెస్ ఎలాగో ఉంటుంది. అందులో నార్త్ ఇండియా కావచ్చు, డౌన్ సౌత్ నుంచి మనం నార్త్కి వెళ్ళిపోతున్నాం, ఉత్తరప్రదేశ్ వెళ్తున్నాం, అక్కడ వర్షాలు కూడా పడుతున్నాయి, వర్షాలు ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి, కొద్దిగా బౌలర్స్కి హెల్ప్ ఉండొచ్చు. కానీ జనరల్గా పిచ్లో పూర్తిగా పేసర్స్కి ఏమీ ఉండదు, స్లో అండ్ లో పిచ్ ఉంటుంది, బౌన్స్ పెద్దగా ఉండదు అనుకుంటే బుమ్రా ఆడించడం అర్థం లేదు. అతను ఎందుకు, వై డు యూ వేస్ట్ హిస్ టాలెంట్? అంటే అతని ఏదో చాలా ప్రెషస్ అని కాదు, ఎందుకంటే అతను కొద్దిగా ఇంజరీ ప్రోన్, అతన్ని వీలైనంత వరకు అతన్ని మేనేజ్ చేయాలి. ఇవన్నీ సిరాజ్ని కూడా మేనేజ్ చేయాలి. సిరాజ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బౌలర్ ఫర్ అస్. లాస్ట్ టైం మనం బీజేటీ గెలిచినప్పుడు ఆస్ట్రేలియాలో సిరాజ్ ప్లేడ్ క్రూషియల్ రోల్, అతని ఫస్ట్ సిరీస్ అది, కానీ చాలా క్రూషియల్ రోల్ ప్లే. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మెల్బోర్న్ టెస్ట్లో అతను డెబ్యూ చేశాడు. సో వాళ్ళిద్దరినీ కూడా వాళ్ళ వర్క్లోడ్ మేనేజ్ చేయాలి. హోప్ఫుల్లీ మొహమ్మద్ షమి న్యూజిలాండ్ సిరీస్ కల్లా అతను అవైలబుల్ అయ్యే అవకాశం ఉంది. మొహమ్మద్ షమి అవైలబుల్గా ఉంటే అప్పుడు బుమ్రాకి రెస్ట్ ఇవ్వచ్చు, అలా కూడా చేయొచ్చు. సో దెర్ ఈజ్ ఎ థాట్ దట్ బుమ్రా కుడ్ బి రెస్టెడ్, అండ్ ఆల్సో దెర్ ఇస్ అనదర్ థాట్ దట్ బుమ్రా మైట్ నాట్ బి రెస్టెడ్. ఎందుకంటే రెస్ట్ ఇచ్చేటట్టుగా ఉంటే అతను అసలు స్క్వాడ్లోనే పెట్టుండేవారు, అతను ఇంటికి వెళ్ళిపోయి మెంటల్గా కూడా ఫ్రెష్ అయ్యి ఉండేవాడు కదా. అతను ఇంటికి వెళ్ళిపోయి ఈ షుడ్ హావ్ స్పెండ్ హిస్ టైమ్ విత్ హిస్ కిడ్ అండ్ వైఫ్. అలా కాకుండా
టీంలో ఉంచారు అంటే దే మైట్ ప్లే హిమ్ స్టిల్, సో ఆడించే అవకాశం కనిపిస్తుంది. బట్ స్పిన్ పిచ్ అయినప్పుడు డూ రిక్వైర్ 3 పేసర్స్? పెద్దగా పేసర్స్కి అనుకూలంగా అనిపించడం ఉంటే 3 పేస్ బౌలర్స్ని ఆడించడంలో అర్థం లేదు. మరి అలాంటప్పుడు ఆకాష్ దీప్ మే హ్యావ్ టు సిట్, లేదా సిరాజ్ రెస్ట్ తెలుసుకుని సిరాజ్ని కూర్చోబెడతారు. ఇద్దరు పేసర్స్, ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ని ఇండియా ఆడించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ బ్లాక్ సాయిల్ స్లో అండ్ లో పిచ్ పైన 3 పేసర్స్ అవసరం లేదు. చెన్నైలో రెడ్ సాయిల్ పిచ్ లాగా ఇక్కడ అవసరం లేదు కాబట్టి దే మైట్ ప్లే కుల్దీప్ యాదవ్. అక్షర్ పటేల్ కూడా ఛాయిస్ ఉంది, కానీ కుల్దీప్ యాదవ్ను ఆడిస్తారు. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ డిడ్ రియలీ వెల్ అగెన్స్ట్ ఇంగ్లాండ్ లాస్ట్ టైం మనం హోమ్ సిరీస్ ఆడినప్పుడు ఇంగ్లాండ్తో. ఇయర్ బిగినింగ్లో చాలా మంచి బౌలింగ్ చేశాడు, 19 వికెట్లు తీశాడు కుల్దీప్. సో కుల్దీప్ యాదవ్ విల్ బి ద ఫస్ట్ ఛాయిస్. అదీకాక అతని వెరైటీ కూడా, బోత్ జడేజా అండ్ కుల్దీప్ ఆర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్, కానీ జడేజా ఏంటంటే జడేజా లెఫ్ట్ ఆర్మ్ ఫింగర్ స్పిన్నర్, వేళ్లతో బాల్ని టర్న్ చేస్తాడు. అండ్ ఆ బాల్ ఏంటంటే రైట్ హ్యాండర్కి బయటికి టర్న్ అవుతుంది, ఇట్ గోస్ అవే ఫ్రమ్ టర్న్స్ అవే ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. కానీ కుల్దీప్ యాదవ్ లెఫ్ట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ అంటే రిస్ట్ స్పిన్నర్, తన మణికట్టుని ఉపయోగించి బాల్ని టర్న్ చేస్తాడు. అతని బాల్ ఏంటంటే అతని స్టాక్ బాల్ కమ్స్ ఇన్ టు ద టర్న్స్ ఇన్ టు ద రైట్ హ్యాండ్. సో వాళ్ళిద్దరి మధ్య ఆ డిఫరెన్స్ ఉంది. సో ఒక ఆఫ్ స్పిన్నర్ ఒక చైనమన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, ఒక లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్, ఇది మనకి ఆ వెరైటీ ఉంటుంది. సో అక్షరం తీసుకుంటే బౌల్ అంత బ్యాటింగ్ డెప్త్ వస్తుంది, కానీ అవసరమా? బ్యాటింగ్ డెప్త్ అవసరమా? జడేజా అండ్ అశ్విన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు, వాళ్ళిద్దరు అంత మంచి ఫామ్లో ఉండగా మరొక ఆల్రౌండర్ అవసరం? నంబర్ 9 దాకా మీకు బ్యాటింగ్ అవసరం? అవసరం లేదు కదా. ఐ డోంట్ థింక్ దట్ ఇస్ రిక్వైర్డ్. సో ఐ థింక్ ఇన్ ఆల్ ప్రాబిలిటీ కుల్దీప్ మైట్ టేక్ మరొక దీప్, ఆకాష్ దీప్ ప్లేస్లో కుల్దీప్ వచ్చే అవకాశం మనకు అనిపిస్తుంది. ఎల్లుండి స్టార్ట్ అవుతుంది టెస్ట్ మ్యాచ్ అట్ కాన్పూర్. అండ్ లేదు బుమ్రాని రెస్ట్ ఇస్తా అంటే ఆకాష్ దీప్ అండ్ సిరాజ్ మైట్ ప్లే. ఎనీవే కుల్దీప్ ఆడడం ఆల్మోస్ట్ సర్టెన్గా మనకి కనిపిస్తుంది. ఓ వర్షం ప్రమాదం కూడా ఉంది, నేను వెదర్ కూడా చెక్ చేశాను. వెదర్ చెక్ చేస్తే ఏంటంటే ఫస్ట్ డే రోజు థండర్ స్టామ్ ఉంది, సెకండ్ డే రోజు ఈవినింగ్ కూడా థండర్ స్టామ్ ఉంది. సో వర్షం చిన్న చిన్న దోబుసులు ఆడచ్చు, పెద్ద సీరియస్ రెయిన్ థ్రెట్ అయితే లేదు. రెయిన్ థ్రెట్ ఉంది అయితే 5 రోజులు టెస్ట్ మ్యాచ్ కాబట్టి మనకి సఫిషియంట్ టైం ఉంటే సరిపోతుంది బంగ్లాదేశ్ మీద మరొక విజయం నమోదు చేసుకోవడం. ఎందుకంటే మన బంగ్లాదేశ్లో ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు, 13 14 మనకి 2 డ్రాస్ ఉన్నాయి. 2 డ్రాస్ ఎందుకున్నాయంటే వర్షం వల్ల. సో ఈసారి కాన్పూర్ టెస్ట్కి అలాంటి వర్షం నుంచి ఇబ్బంది రాదు. 2-0, ఎందుకంటే ఆల్రెడీ మనం డబ్ల్యూటీసీ పాయింట్స్ విషయంలో కూడా మంచి పొజిషన్లో ఉన్నాం. మనం ఒక టెస్ట్ మ్యాచ్ గెలవడంతో పాటు ప్లస్ న్యూజిలాండ్ ఓడిపోవడం శ్రీలంక చేతిలో, అది న్యూజిలాండ్ నుంచి ఏమాత్రం థియరాటికల్ థ్రెట్ ఉన్నా కూడా అది ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయినట్టు. సో ఇప్పుడు న్యూజిలాండ్ ఏమాత్రం బరిలో లేదు, మనకి ఎవరన్నా పోటీ ఇవ్వగలిగితే శ్రీలంక పోటీ ఇవ్వాలి తప్ప మన ప్లేస్ దాదాపు ఖాయమవుతూ వస్తుంది మనం డబ్ల్యూటీసీ ఫైనల్ వెళ్ళడానికి. బట్ బిఫోర్ దాట్ ఇండియా షుడ్ విన్ దిస్ కాన్పూర్ టెస్ట్ కదా.